యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23:1 నాకు కావలసిన ప్రతిభ నా దగ్గర ఉందని, నాకు ఉండవలసిన అందము నాకు ఉందని, నాకు కావలసిన వ్యక్తిత్వం నాకు ఉందని, నాకు కావలసిన బలం నాకు ఉందని నీవు చెప్పగలిగినప్పుడు అది చాలా శక్తివంతమైన కార్యం. దావీదు కొరత మనస్తత్వంతో జీవించాలనుకుంటే ఆ అవకాశాలు ఆయనకు పుష్కలంగానే ఉండేవి. అతను ఇతరుల కంటే గొప్ప రాజు కావడానికి ముందు అతను తన తండ్రి చేత మరియు అతని సహోదరుల చేత ఎన్నిక చేయబడని వానిగా ఎంచబడ్డాడు. మరియు అతను యోగ్యత లేనివాడిగా, తగినంత మంచివాడు కానట్లుగా, మరియు తక్కువ స్థాయికి చెందినవాడిగా భావించేలా వారు చూశారు. కానీ దావీదు తన ఆమోదం పొందడానికి ఇతర వ్యక్తులపై ఆధారపడినట్లయితే అతడు తన విధిలోనికి అడుగుపెట్టి ఉండేవాడు కాదు. బహుశా ఎవరైనా నిన్ను తక్కువ చేసి నీవు తగినంత ఆకర్షణీయంగా లేవని, తగినంత ప్రతిభావంతునిగా లేవని, వారితో సమానంగా లేవని నీకు అనిపించేలా చేసి ఉండవచ్చు. ఆ అబద్ధాలను నమ్మవద్దు. వారు నీకు ప్రాణం పోయలేదు, వారు నీ విధిని నిర్ణయించరు. కనుక ఈ దినము దావీదు చెప్పినట్లు చేసి, తండ్రి, నాకు కావలసినవన్నీ మీలో భద్రపరచబడి ఉన్నందుకు మీకు వందనములు అని చెప్పు. నీకు ఇతరుల ఆమోదం లేదా ధృవీకరణ అవసరం లేదు. సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆమోదించారు. ఆయన ఎన్నిక మాత్రమే ముఖ్యము. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నాకు కావలసినవన్నీ మీరు నాకు ఇచ్చినందుకు మీకు వందనములు. మీరు నన్నుగానే చేసినందుకు, మరియు నేను తగినంతగా ఉన్నందుకు, మరియు నాకు మీ ఆమోదం ఉందని మీకు వందనములు. నేను తగినంత ప్రతిభావంతుడినని, నేను తగినంత ఆకర్షణీయంగా ఉన్నానని, మరియు నేను తగినంత బలముగా ఉన్నానని నమ్ముతూ మరియు ప్రకటించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.